मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ అన్నారు. విఎల్పురంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ మహిళా నేతలు ఇటీవల నిర్వహించిన నారీ సంకల్ప దీక్షన లేక నారా వారి మొలి దీక్షన అని ఎంపీ ఎద్దేవా చేశారు. వివిధ సంక్షేమ పథకాలతో మహిళల మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని టీడీపీ విమర్శించడం తగదు అని కేవలం రాజకీయ పబ్బం గడిపేందుకే టీడీపీ ఇలాంటి విమర్శలు చేస్తున్నారన్నారు. కేంద్రం ఇటీవల 9 అంశాలతో విడుదల చేసిన ప్రకటనలో ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టి కేవలం 5 అంశాలతో కూడిన సవరణ ప్రకటించడంతో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పాత్ర ఉందని ఎంపీ ఆరోపించారు. తెలుగు వారై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరగాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని కేంద్రాన్ని ఎంపీ డిమాండ్ చేశారు. సమాజాత్మకమైన మార్పులు తీసుకొస్తూ మహిళలకు మరి 30 లక్షల పైచిలకు ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇళ్ళు కట్టేదానికి మరి జగన్ మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. మరి పలు చోట్ల చూసినట్టయితే కొన్ని చోట్ల ఇంకా కంప్లీట్ గా గృహ ప్రవేశాలు అయ్యి వాళ్ళ ఇళ్ళల్లోకి కూడా వెళ్ళిన సందర్భాలు, మరి ఇన్ని బృహత్తరమైన కార్యక్రమాలు చేపడుతుంటే ఇవన్నీ కూడా మహిళలకే మహిళల పేర్ల మీదే రిజిస్ట్రేషన్ చేసి అప్పచెప్తున్న జగన్ మోహన్ రెడ్డి గారు, మరి మీరు ఏ ముఖం పెట్టుకొని ఇవాళ దీక్షలు చేస్తారు అని ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి ఆ దీక్ష చేసేదేదో పూర్తిగా మరి ఎక్కడే ఉంటూ ఆ దీక్ష ప్రాంతంలోనే ఉండాలి. మరి మధ్యలో చాలామంది నాయకులే పెద్ద పెద్ద నాయకులే లేచి భోజనాలకు వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ దీక్షల్లో కూర్చుంటారు. ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలను గమనించమని కోరుతున్నాం. మరి ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్ని మహిళా సంక్షేమ కార్యక్రమాలు మరి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంటే మరి ఇలాంటి అబద్ధపు మాటలు ప్రచారం చేస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సిగ్గుపడాలి అని చెప్పి ఇవాళ మీ అందరికీ కూడా హితవు పలుకుతున్నాను.